अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल हजेश्विनी तेलुगु व्लॉग्स ఈ రోజు వచ్చి కచ్ వర్క్ లోనే ఇంకొక రకం అండి ఇది ఇది ఇంకా ఈజీగా ఉంటుంది మనం ఇది చిన్న చిన్న బూటీస్ కింద కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం ఈ విధంగా సూట్ తీసుకుని ఈ విధంగా పై నుంచి తీసుకుని సో దానికి ఆపోజిట్ లో ఇలా ఈ విధంగా తీసుకోవాలన్నమాట सो इध मल्ल दी आजिट चवर को चवर कला सूदने कन्मा सो अद कंप्लीट तरवा मल्ली मन विधा तिपे मन की अर्थम होन्मा ఇక్కడ మళ్ళీ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కింద నుంచి రావాలండి సో ఇది పై నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇది ఒకటి కింద నుంచి ఇంకొకటి మళ్ళీ పై నుంచి అన్నమాట ఈ విధంగా సో మళ్ళీ ఇక్కడ ఇది పై నుంచి వచ్చింది కాబట్టి జస్ట్ ఇది ఒక కింద నుంచి వస్తే సరిపోతుంది ఇక్కడ కూడా ఇది కింద నుంచి ఇక్కడ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదో ఒక కార్నర్ లో ఇలా ఈ మిడిల్ లో ఇందులో ఏదో ఒక మిడిల్ ఈ మిడిల్ గాని ఏదో ఒక మిడిల్ నుంచి ఇలా ఒక సైడ్ గా తీసుకుని ఇక్కడ ఈ విధంగా కింద నుంచి ఇవ్వాలన్నమాట సూది ఇక్కడ నుంచి మళ్ళీ అంతా మామూలేనండి మనం ఎలా అయితే చేస్తామో యాజ్ యూజువల్ గా సేమ్ అంతే మళ్ళీ ఈ పక్క నుంచి ఇలా మనకి ఇది ఫ్రేమ్ కరెక్ట్ గా వస్తే మనం అల్లేటప్పుడు ఇది చాలా క్లియర్ గా తెలుస్తుందండి ఇదిగో ఈ రకంగా తెలుస్తుందన్నమాట మనకి సో ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఈ విధంగా కింద నుంచి సూదిచ్చి ఇక్కడ ఈ విధంగా అన్నమాట మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ విధంగా చూసారా ఇక్కడ ఈ విధంగా తీసుకుని యాజ్ ఇట్ ఇస్ గా మన ఎండ్ పాయింట్ కి వచ్చిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి సో ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఈ మధ్యలో చిన్న ఫ్రెంచ్ నాట్ గాని లేదు అంటే గనుక ఏదైనా బీడ్ గాని లేదంటే గనుక ఏదైనా మిర్రర్ గాని మీకు ఏది నచ్చితే అది ఈ మిడిల్ లో వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే జస్ట్ ఫ్రెంచ్ నాట్ ఒకటే వేస్తున్నాను ఈ మిడిల్లో అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి మనం మిడిల్లో గనుక మిర్రర్ వేసుకోవాలంటే ఇది కొంచెం పెద్దదిగా గీసుకుని వేసుకోవాలి లేదు అంటే గనుక ఈ విధంగా ఫ్రెంచ్ నాట్ వేసుకుంటే సరిపోతుంది థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరికైనా గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి